పేరు రిజ్వాన్ బషా, నేను ఫిఫ్త్ రోడ్లో ఉంటాను. ఇట్లా కిట్టు అని చెప్పి మాకు రిలేటివ్స్ అవుతారు. మా మదర్, మా డాడీది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. మా మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి మా రిలేటివ్స్ అవుతారు వీళ్ళు. వీళ్ళకి ఏం జరిగిందంటే అన్యాయం జరిగి కానిస్టేబుల్ ఫోర్ టౌన్లో పనిచేసే వేణు అని చెప్పి కోర్ట్ కానిస్టేబుల్ వీళ్ళకి మోసం చేశారు. వీళ్ళ ప్రాపర్టీస్ కుదవు పెట్టుకొని ఫుల్ రిజిస్ట్రేషన్ చేయించుకొని వీళ్ళ బంధువులు అని చెప్పి ఫుల్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఏం చేసినాడు, ఈరోజు వాళ్ళు డబ్బులు వెనక్కి ఇచ్చి వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళు వెనక్కి తీసుకోవాలని చెప్పి పోయి అడిగితే, లేదు మా కమిషనర్ మీరు అది ఇది అని చెప్పి అతను వీళ్ళకి బెదిరిస్తున్నాడు. ఈరోజు ఇది ఈ విషయం మీద ఎస్పీ సార్ని కలిసాము, డిఎస్పీ సార్ని కలిసాము, త్రీ టోన్కి వెళ్ళాము, ఫోర్ టోన్కి వెళ్ళాము, అక్కడ నుంచి జరుగుతుంది. కానీ ఈ పిల్లోడు ఆవేదన తట్టుకోలేక వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగిందంట. ఈరోజు మధ్యాహ్నం నేను కూడా లేను. ఎన్ని గంటలప్పుడు జరిగింది? 2 గంటలప్పుడు వెళ్ళాడంట వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఇంత మోసం చేస్తున్నారు, నాకు తల్లిదండ్రులు కూడా లేరు, మీరే బంధువులై మీరే మమ్మల్ని ఇట్లా మోసం చేస్తే ఎట్లా అని చెప్పి అడిగితే వాళ్ళు బెదిరించడం జరిగింది. నేను కానిస్టేబుల్, డిపార్ట్మెంట్ అంతా నాకు సపోర్ట్ ఉంది, మీరు మమ్మల్ని ఏం చేసుకోలేరు, మూసుకొని ఇవన్నీ ఇటుకు వదిలేసి మీ అంతకు మీ మీ పనులు మీరు చూసుకుంటే బాగుంటుంది, లేదంటే ఎవరితోనో మనుషుల్ని పెట్టి చంపిస్తాను అని చెప్పి బెదిరించడం జరిగిందంట. దాంతో ఆ పిల్లోడు మనస్తాపానికి గురై సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. ఇద్దరు, ఒకడే ఒకరు ఒకరే ఈ పిల్లోని అయితే నాకైతే కిట్టు ఈ పిల్లోని గురించి తెలుసు, ఆ పిల్లోని జరిగింది తెలియదు ఇంకా నాకు. ఈ పిల్లోని పరిస్థితి అయితే కొంచెం విషమంగానే ఉంది, గొంతు నొప్పి ఇవన్నీ మంట అని చెప్పి చెప్తున్నాడు. ఇద్దరు చేసుకున్నారు. మా డిమాండ్ ఏం లేదు, వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకుంటాం. ఎందుకంటే బంధువులు అయ్యింది, అతను నమ్మించి రిజిస్ట్రేషన్ పెట్టుకొని డబ్బు ప్రాపర్టీ పెట్టుకొని డబ్బులు ఇచ్చి అతను డబ్బులు అతను ఇస్తానన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసి వెనక్కిలా మా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది అతను మాట్లాడింది, కానీ అతను ఇప్పుడు వెనక్కి దిరుకొని ఇట్లా చేయడం అనే పద్ధతి కాదు. ఈ పిల్లోని వీళ్ళు అన్న వాళ్ళ ఇంటికి డైలీ నా దగ్గర ప్రూఫ్ ఉంది, మీకు చూపిస్తాను. డైలీ వాళ్ళ బంధువులని ఇంటి దగ్గర పంపించడం బెదిరించడం జరుగుతుంది. మీరు ఊరు వదిలి వెళ్ళిపోవాలా, లేదంటే మిమ్మల్ని చంపిస్తానని చెప్పి మనుషుల్ని పెట్టి ఇది చేస్తుంది. వీళ్ళన్న వాళ్ళ ఇంటి దగ్గర పంపించి ఒక మనుషుల్ని, మీరు ఊరు వదిలి వెళ్ళిపోతారా, లేదంటే 30 లక్షలు తీసుకున్నట్టు ఒప్పుకుంటారా, లేదంటే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళని బయటకు కూడా వెళ్ళనీకుంటున్నట్లు చిత్రహింసలు పెడుతున్నారు. కానిస్టేబుల్ వేణు వాళ్ళ బంధువులు వీళ్ళు, వాళ్ళ పేర్లేమి ఇప్పుడు సూసైడ్ చేసుకున్న కృష్ణ, శివకృష్ణ, రామ్మ. వాళ్ళ మీద ఎవరు ఇప్పుడు ఇబ్బంది పెడతానది? ఎవరు కానిస్టేబుల్ ఫోర్టోన్లో పనిచేసే కానిస్టేబుల్ వేణు వాళ్ళ తల్లిదండ్రులు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎవరు స్థిరంలోనే ఉండదు వాళ్ళు, ఇక్కడ వీళ్ళు ఏం చేసినారంటే మొన్న రీసెంట్గా ఈ పిల్లో ఫోర్త్ రోడ్లో ఉండే ఇంట్లో వీళ్ళ పెద్దనాన్న ఉంటే అతన్ని బయటికి దొబ్బి ఆ ఇంట్లో కబ్జా చేసుకుని ఆ ఇంట్లో ఉన్నాడు. మా డిమాండ్ తక్షణమే ఎస్పీ గారు దీన్ని పరిగణలోకి తీసుకొని పర్సనల్గా దీన్ని విచారణ చేయాల్సిందిగా కోరుకున్నాం. తక్షణమే ఆ కానిస్టేబుల్ని సస్పెండ్ చేసి చర్యలు తీసుకొని దీని మీద లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ పిల్లోనికి ఏం జరిగినా పూర్తి బాధ్యత వాళ్ళే. ఇలా భయపెట్టి బెదిరించి డిపార్ట్మెంట్లో ఉండి అతను ఇలా చేయడము ఏమాత్రం కరెక్ట్ కాదు. వెంటనే అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళకి రేపొద్దున్న ఫిఫ్త్ రోడ్లో ఉంటారు, వీళ్ళకి ఏం జరిగినా కూడా పూర్తి బాధ్యత వాళ్ళదే. ఫిఫ్త్ రోడ్లో వేణు, కానిస్టేబుల్ వేణు వాళ్ళ తల్లిదండ్రులదే పూర్తి బాధ్యత. దాదాపు సుమారుగా 70 ఏళ్ళు ఉంటాయి. అర్ధరాత్రి 10:30 పోయి అతను బయటికి దొబ్బి కబ్జా చేసుకొని 2 రోజుల్లో పెయింట్ గీంట్ అంతా కొట్టుకొని వాళ్ళ బంధువుల్ని పెట్టారు. ఇది ఒక 1 వీక్ అవుతుంది. దీని మీద స్పందనలు ఎస్పీ సార్ కూడా ఇచ్చాము. ఎస్పీ సార్ డిఎస్పీ సార్కి రెఫర్ చేశారు. డిఎస్పీ సార్ దీని మీద దర్యాప్తు విచారణ చేశారు. డిఎస్పీ సార్ కూడా చెప్తున్నారు, నీట్గా స్పష్టంగా చెప్పారు డిఎస్పీ సార్ కూడా, తను ఫ్రాడ్ చేసినాడని మాకు అర్థమవుతాం, కానీ ఇది మేము ఏం చేయగలుగుతాం అనే మాట డిఎస్పీ సార్ చెప్పారు.
కాబట్టి కొనుక్కునేవాడైతే చెప్పడం 22వ తేదీ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నేను 11వ నెల 9వ తేదీ అతనితో మాట్లాడినాను. అతను స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే నేను అతనికి డబ్బులు ఇచ్చినాను, వాళ్ళ డబ్బులు నాకు ఇచ్చేస్తే వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి ఇచ్చేస్తాను నీట్ గా చెప్పాడు. నా సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదని కూడా చెప్పాడు. మళ్ళీ ఇట్లా మనుషులను పంపించి బెదిరించడము, ఒప్పుకోమని చెప్పడము, లేదంటే చంపేస్తా అని చెప్పడము, లేకపోతే మీ ముందు కేసు వేస్తా అని చెప్పడము, నేను కానిస్టేబుల్ నన్ను మీరేం చేసుకోలేరు అని చెప్పి చేయడం ఇట్లా దుర్మార్గంగా వివరిస్తున్నారు. అసలు వీరు నా మీద ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. నేను రౌడీ అంట గుండా అంట, వాళ్ళు నాకు ఏ స్టేషన్లో నాకు రౌడీ షీటర్ ఉంది, నేను ఏ ఏరియాలో గుండాగిరి చేసినాను అనేది కూడా వాళ్ళు చూపించాలి. దాని మీద కూడా నేను క్రైమ్ కేసు పెట్టాలా పెట్టే కూడా సిద్ధమవుతాను. వాళ్ళ ప్లేస్ ఎక్కడ ఉంది అన్న ప్రజలకు? ఆ ప్లేస్ ఎక్కడ ఉంది? కబ్జా చేసిన ప్లేస్ ఫోర్త్ రోడ్ లో పొజిషన్ లో ఇప్పుడు ఉన్నాడు. ఫోర్త్ రోడ్ లో ఉండే ఇంట్లో అతను ముస్లిం పెద్ద ఆయన ఉంటాడని చెప్పి అతను ఒకటే ఉన్నాడని చెప్పి అతను దొబ్బి ఇది చేస్తాడు.